हेलो अंडी अंदर की नमस्ते वेलकम बैक टू मई चैनल अंदर एलो ना तो कमेंट सेक्शन तक शेयर चेसुकोंडी ने चाल बहुत अंड देवड़ दयवलू आरोग्य आनंद उपड़ो भगवंत की मनस्फूर्ति प्रार्थिस्ना अंजे इंकोक चक्ट वीडियो तो मैं मुझकोचा सो अदी नैन इधर लाइव आदिवार मंच वीडियो तो मैं मुझकोस्ता सो ना कोई हेडेक वाल वीडियो अच्छे अपलोड चेयलेको सो दाँजे नीसकोचा रेप मंगलवार कदा एवरकना कावासकटार अंड इप्डी पूजने एवरू स्कीक वीडियो चूस ना प्रतीदी डाँ क्लीयर का अर्थम हो अंड देन को नेनु चेप्तानु प्रतिदी अंड पूज की मुंदुगा का मन को कावाल्सिंदि अंटे नाटु अरटिपंडि अंटे देशवाली अरटिपंडि अंटारु कदा सो वेंकटेश्वर पूजलो मनं उपयोगिस्तामु पिंडि कलपडानिकि सो अदि नाटु अरटिपंडु ओकटि तीसुकोवाली ओकटि सरिपोतुंदि एक्कुव अवसरं लेदु सो नाटु अरटिपंडु ओकटि अलागे आ तेने కొంచెం తీసుకోవాలి అంటే ఇంత పెద్ద బాటిల్ ఏమ అవసరం లేదు గానీ కొంచెం తేనె అయితే తీసుకోవాలి నాట అరటిపండు తేనె మాత్రం కంపల్సరీగా ఉండాలండి దీనికి వేరే ఆప్షన్ లేదు సో వేరే అరటిపండు పెట్టొచ్చా అని అక్కని మళ్ళీ మీరు అడగాల్సిన అవసరం కూడా లేదండి డౌట్ అయితే గనుక నాట అరటిపండే ఉండాలి సో ఇప్పుడు పూజ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను కావాల్సిందైతే ఈ రెండు అండ్ అలాగే సింధూరం కూడా ఉండాలన్నమాట అండ్ ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా మనకి ఆంజనేయ స్వామి ఫోటో అండి లేదంటే మీకు దగ్గరలోని ఆంజనేయ స్వామి గుడి ఉంటే మీరు గుడికి వెళ్ళగలను అనుకుంటే గనుక ఆంజనేయ స్వామి గుడికివైనా వెళ్ళొచ్చు సో పర్వాలేదు ప్రెజెంట్ ఏంటంటే మీ ఎవరు బయటికి ఎక్కువగా వెళ్ళలేకపోతున్నారు అందరికీ గుడిలు అందుబాటులో ఉండవు కాబట్టి నేను ఆంజనేయ స్వామి పటం పెట్టి ఈరోజు నేను మీకైతే ఈ పూజ చేస్తున్నాను అయితే ఈ పూజ ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకుందామండి ఈ పూజ ఏంటి అంటే మనకి ఎవరికైతే కోరికలు అనే ఉంటాయో అంటే సంకల్పం నెరవేరాలని అనుకుంటారో అది ఏ సంకల్పమైనా పరవాలేదండి పిల్లలు పుట్టాలన్నా జాబ్ రావాలన్నా ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్నా అండ్ అలాగే పిల్లలు అల్లరి తగ్గి మన చెప్పిన మాటలు వినాలి అన్నా పిల్లలు బాగా చదువుకోవాలి అన్నా ఇలాగ సమస్య ఏదైనా అవ్వచ్చు మనం ఒక సంకల్పం అంటూ దేవుడికి ప్రతిరోజు చెప్పుకుంటాం కదండి తండ్రి నాకు ఇది సమస్య ఉంది అది ఎలాగైనా నెరవేర్చు అని చెప్పి సో అలాంటి మనోసంకల్పాన్ని ఎలాంటి సంకల్పమైనా నెరవేర్చే అతి గొప్ప పూజ అండి ఇదైతే కనుక అండ్ నేను చాలా సింపుల్గా చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగానే చెప్పబోతున్నాను సో ఎవరికైతే మీకు అవసరం అనుకుంటే అంటే నాకు ఇది నెరవేరాలక్క ఎలా అయినా సరే నేను ఎలా అయినా ఈ పూజ చేసుకుంటాను అనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి వాచ్ చేసి ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి అయితే ఇప్పుడు ఈ పూజను ఎలా చేయాలో నేను మీకు చెప్తానన్నమాట సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక పీట వేసుకోవాలండి మీరు దేవుడి గదిలో అయినా చేసుకోవచ్చు దేవుడి గది కాకపోతే వేరేగా పీట అయినా వేసుకొని చేసుకోవచ్చు అయితే ముందుగా ఇది మంగళవారం రోజు చేయాలండి ఈ పూజ అయితే కనుక మంగళవారం నాడు ఇంట్లో అయినా సరే గుడిలో అయినా సరే రెండూ చెప్తున్నాను సో ప్లీజ్ బాగా వినండి ఇంట్లో అయినా గుడిలో అయినా సరే ముందుగా మనం ఆంజనేయ స్వామి పటాన్ని పెట్టుకోవాలి పెట్టుకొని పువ్వులతోనే అలంకరించుకోవాలి మీకు వీలైతే తమలపాకుల దండ కూడా వేస్తే చాలా మంచిది తమలపాకుల దండ మీద కూడా శ్రీరామ అని సింధూరంతో రాస్తే గనుక ఇంకా మంచిదన్నమాట వేసిన తర్వాత పువ్వులతో అలంకరించుకొని రెండు ప్రమిదలు తీసుకోవాలండి మట్టి ప్రమిదలైనా ఇత్తడి ప్రమిదలైనా లేదంటే వెండి ప్రమిదలైనా సరే ఇలా ఏవైనా సరే తీసుకొని మీరు అందులోని స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఇలా ఏదైనా సరే వేసుకొని అందులోని రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తు కింద చేసుకొని వేసుకోవాలన్నమాట సో వేసుకున్న తర్వాత దీపారాధన అయితే ముందు చేసుకోవాలండి అండ్ ఈ పూజ చేసినంతసేపు మీరు ఒక్కటే నిశ్చయించుకోండి నేను దేనికోసమైతే ఈ పూజ చేస్తున్నాను తండ్రి అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఒక దృఢ సంకల్పంతోనే చేస్తున్నాను అని చెప్పి మనసులో మీరు ప్రార్థించుకొని స్వామివారికి పూజ అయితే మీరు స్టార్ట్ చేయాలన్నమాట సో ఇలాగ ఫస్ట్ దీపారాధన చేయాలండి దీపారాధన చేసిన తర్వాత ధూపం అయితే ఇవ్వాలి ధూపం ఇచ్చిన తర్వాత స్వామివారికి మనం కుందలు ఏవైతే మనం దీపారాధన చేసామో దీపారాధన దగ్గర కొన్ని అక్షింతలు వేసుకొని మనం పువ్వులతో కూడా అలంకరించుకొని ముందు దీపానికైతే దండం పెట్టుకోవాలి అండ్ ఈ పూజ చేసినంతసేపు కూడా మీరు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని అనుకుంటూనే మనం పూజ చేయాలి లేదంటే శ్రీరామ శ్రీరామ అని అనుకుంటూ అయినా సరే మనం ఈ పూజ చేస్తే చాలా మంచిదన్నమాట ఎందుకంటే ఆంజనేయ స్వామికి రాముడు అంటే చాలా ఇష్టం కాబట్టి మనం శ్రీరాముడిని కనుక తలచినట్లయితే అతను తొందరగా ప్రసన్నుడవుతారనమాట
సో ఇలాగ మనం దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత మనం ధూపం అంటే ఫస్ట్ అగరబత్తిలు ఇస్తాం కదా, అగరబత్తిలు ఇచ్చిన తర్వాత మనం ధూప్ స్టిక్ కూడా వెలిగించి ధూప్ స్టిక్తో కూడా మనం ధూపం అనేది ఇవ్వాలి. అయితే ఆంజనేయ స్వామి పటానికి మీరు సింధూరంతోనే బొట్టు అనేది పెడితే చాలా మంచిదంటండి ఈ పూజకు వచ్చేసి. సో సింధూరంతో బొట్టు పెట్టడానికి మ్యాక్సిమం మీరైతే ట్రై చేయండి. సింధూరం ఒక 10 రూపీస్ తెచ్చుకుంటే మీకు సరిపోతుంది. అయితే ఈ పూజ ఎన్ని రోజులు చేయాలో కూడా చెప్తాను మీకు. ఖచ్చితంగా ఇన్ని రోజులు కనుక చేసినట్లయితే మీకు ఫలితం అనేది చాలా తొందరగా కనిపిస్తుందంట. అండ్ తర్వాత వచ్చేసి మనం నైవేద్యం కింద ఏదైనా పెట్టొచ్చండి. అప్పాలు కానీ, సేమియా, పాయసం, పరమాన్నం, ఇలా ఏదైనా ఫ్రూట్స్ కానీ ఏవైనా పెట్టొచ్చు. అండ్ నేను ముందు ఏదైతే చెప్పానో నాటు అరటిపండు, ఈ ధూపదీప నైవేద్యం అన్నీ అయిపోయిన తర్వాత నాటు అరటిపండుని తీసుకోవాలండి. నాటు అరటిపండుని తీసుకొని దానితో మీద ఉన్న తొక్క అంతా కూడా ఫుల్గా రిమూవ్ చేసేయాలన్నమాట. అసలు ఎక్కడ ఉంచకుండా నీట్గా రిమూవ్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. పర్లేదు ఇతర ప్లేట్లో అయినా సరే, లేదంటే వెండి ప్లేట్లో అయినా సరే పర్వాలేదు, లేదంటే ఒక ఆకు మీద పెట్టుకున్నా సరే పర్వాలేదు, అంటే ఒక తమలపాకు మీద పెట్టుకున్నా సరే పర్వాలేదు. పెట్టుకున్న తర్వాత మనం ఆ అరటిపండు మీద మనం తేనె వేయాలండి. సో మీ దగ్గర స్వచ్ఛమైన తేనె ఉంటే స్వచ్ఛమైన తేనె వేయండి. ఈ రోజుల్లో స్వచ్ఛమైన తేనె మనకి ఎక్కడా దొరకడం లేదు, ఇలాగ మనకి బాటిల్స్ రూపంలోనే దొరుకుతుంది కాబట్టి ఆ తేనెనే మీరు ఆ అరటిపండు మీద నిండుగా వేయండి. వేసిన తర్వాత వేస్తుండగా కూడా శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అని అనుకుంటూ అరటిపండు మీద మీరు తేనెని అయితే వేయాలన్నమాట. వేసిన తర్వాత ఇంకొక ప్లేట్ కానీ ఒక ఆకు కానీ పెట్టుకొని హనుమాన్ చాలీసా చదువుకుంటూ మీరు ఆంజనేయ స్వామికి అయితే సింధూరంతో పూజ చేయాలండి. హనుమాన్ చాలీసా 11 సార్లు చదవాలి, ఖచ్చితంగా 11 సార్లే చదవాలి. దీనికి వేరే ఆప్షన్ కూడా లేదు. మనసు శ్రద్ధగా పెట్టుకొని వేరే ఆలోచనలు ఏవి రాకుండా మనసులోకి మీరు అసలు ఎలాంటివి కూడా మనసులోకి రప్పించుకోకుండా కేవలం మనం ఆంజనేయ స్వామి మీదే భక్తితో మనం నిమగ్నమయ్యి మనం సింధూరంతో నేను చూపించిన 3 వేళ్ళు ఉపయోగిస్తూ మనం హనుమాన్ చాలీసాని అయితే 11 సార్లు పఠించాలి. సో హనుమాన్ చాలీసాది పక్కన పిక్ కూడా యాడ్ చేస్తానండి, ఒకసారి చూడండి. సో హనుమాన్ చాలీసాని 11 సార్లు చదవాలి. ఇలా ఈ పూజను మీరు 41 రోజులు, ఖచ్చితంగా 41 రోజులు కనుక చేసినట్లయితే మీకు అనుకునే కోరిక చాలా తొందరలోనే నెరవేరుతుందండి. అది ముందే చెప్పాను కదా, ఏది ధర్మానికి విరుద్ధంగా ఉన్న కోరికలు కోరుకుంటే నెరవేరవు అని చెప్పి. సో ధర్మానికి విరుద్ధంగా లేని కోరికల్ని కోరుకొని మనకి ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు కాబట్టి అలాంటివి మనం కోరుకొని గనక మనం పూజ చేసినట్లయితే 41 రోజులు ఖచ్చితంగా మీ సంకల్పం అనేది నెరవేరుతుందంట. అండ్ 41 రోజులు కంటిన్యూస్గా అంటే మగవాళ్ళకైతే అవుతుంది, ఎందుకంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్ళి చేసేసుకొని వచ్చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి మధ్యలో ఎలాంటి ఆటంకాలు ఉండవు కాబట్టి. కానీ లేడీస్కి అయితే పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది కదా, సో పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మన మధ్యలో పీరియడ్స్ వస్తే కనుక మనం ఆ రోజుల్ని వదిలేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ కౌంట్ చేసుకోవచ్చండి కంటిన్యూస్గా. కానీ 2వ రోజు మాత్రం విఘ్నం రాకుండా చూసుకోండి. 1వ రోజు 2వ రోజు విఘ్నం రాకుండా చూసుకోండి. విఘ్నం రాకుండా ఇలా ఈ పూజని 41 రోజులు చేసి మీరు ఆంజనేయ స్వామి కనుక ఈ పూజ చేసినట్లయితే మీకు తొందరలోనే మీరు అనుకునే జాబ్ కానీ పిల్లలు కానీ ఇలా ఏదైనా సరే నెరవేరుతుందన్నమాట, పెళ్ళి కావాల్సిన వాళ్ళు కానీ ఏదైనా సరే. సో మీకు ఇలాగా ఈ పూజనైతే చేసుకోండి. అండ్ పూజ అంతా ముగించేసుకున్న తర్వాత ఆ అరటిపండుని ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు మాత్రమే తినాలండి, ఇంకెవ్వరూ తినకూడదు, ఎవరికి ఇవ్వకూడదు కూడా. ఆ అరటిపండుని పూజ చేసిన వాళ్ళు మాత్రమే తిని 41 రోజులు కూడా ఇలా కంటిన్యూస్గా చేసినట్లయితే మీరు అనుకునే కోరిక చాలా చాలా తొందరలోనే నెరవేరుతుంది. అండ్ మంచి గుడ్ న్యూస్ అయితే మీరు వింటారన్నమాట. అండ్ ఇదండి ఈరోజటి వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.